కావేరిం చేసుకున్న మా అఖిల్ బాబు పరిస్థితి కూడా అంతే. అవును, మీరు చెప్తున్నది 100% కరెక్ట్. తప్పులు చేయొచ్చు, కానీ సరిదిద్దలేని తప్పులు చేయకూడదు. బావు గారు, వాట్ హ్యాపెన్ టు యూ? ఏమైందని? అసలు సరిదిద్దలేని తప్పులు ఏం చేశారని మీరు? అబ్బబ్బబ్బా, అందరూ అఖిల్ని ఫుట్బాల్ ఆడుకుంటారేంటి? అఖిల్ బాబు ఎంత ఇబ్బంది పడుతున్నాడు, అఖిల్ బాబు మనసులో ఎంత బాధపడుతున్నాడు మీ అందరికీ తెలీదు. గుండెల్లో ఉన్న తన బాధని ఎవ్వరికి చెప్పుకోలేక ఇలా మందు తాగుతూ పిచ్చోడయ్యాడు. మంచి మనసున్న వాళ్ళని ఇలా బాధ పెడితే ఇదిగో ఇలాగే ఉంటుంది. చూడండి, ఈ ఇంట్లో శుభం కలగాలని పెళ్లిళ్ళు చేశారు, కానీ కావేరిని పెద్ద కోడలుగా చేసుకోవడం వల్ల ఆ శుభం జరగకుండా దరిద్రం డామినేషన్ చేసింది. అమ్మా అనసూయ, మీ రాగం తాతయ్య. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎవరి గురించి మాట్లాడుతున్నావు నువ్వు? కావేరి ఎవరో తెలుసా నీకు? ఈ ఇంటికి పెద్ద కోడలు, అంటే ఈ ఇంటి దేవత. ఇంతకటి నుంచి అనాథ అనాథ అంటున్నావు, దరిద్రం దరిద్రం అంటున్నావు. ఎవరు అసలు అనాథ? కావేరి అనాథ కాదు. కుటుంబం ఉంది, ఆ కుటుంబంలోని వారు ఇంకా బతికే ఉన్నారు తెలుసా? బాబు మోహన్, ఏంటి ఏంటి గొడవ? లేకపోతే ఏంటి తాతయ్య? ఇందాకటి నుంచి ఆవిడలో మాట్లాడుతూ ఉంటే మీరు మౌనంగా ఉండటం నాకేం నచ్చట్లేదు. అయ్యో రామా, ఏ సంబంధం లేనడు ఎగిరెగిరి పడుతున్నాడే. ఏ సంబంధం లేకుండా ఎందుకు మాట్లాడతాను? సంబంధం ఉంది. రే, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఏంటి సార్ మాట్లాడేది? ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి ముందే ఇంత దారుణంగా మాట్లాడుతుంటే మీరు మౌనంగా ఉన్నారే, అసలు మీరు నిజంగానే ప్రేమించారా? రే, ఏంట్రా నీ పొగరు? తన గురించి నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? ఏం తెలియకపోతే ఏం తెలియాల్సిన అవసరం లేదు సార్. మీ భార్య గురించి ఇంత నీచంగా మాట్లాడుతుంటే మీరెలా సైలెంట్ గా ఉన్నారో నాకసలు అర్థం కావట్లేదు సార్. రేయ్, అధిక ప్రసంగం ఆపుతావా? నాకు ముందే తెలుసు వీడికి కావేరికి మధ్య ఏదో సంబంధం ఉందని. ఆ విషయం నేను ముందే చెప్పాను. వాడే ఏదో సంబంధం ఉందన్నట్టుగా వాడే బయటపడ్డాడు, చూసారుగా. అవును, నాకు కావేరికి మధ్య సంబంధం ఉంది. ఆ సంబంధం ఏంటో తెలుసా? రక్త సంబంధం, రక్త సంబంధం, రక్త సంబంధం. మోహన్! అవును కావేరి, నేను నీ మేనమామ మోహన్ని. రే, ఏం మాట్లాడుతున్నావు రండి బో, నిజం చెప్పు చెప్పు చెప్పు. ఓ, ఇదంతా ఊహనా? అన్నయ్య, ఏమైందన్నయ్య? ఏంటి బ్యాండేజ్? ఏం లేదు, చిన్న ఫ్రాక్చర్ అంతే. నాకు సత్య ఫోన్ చేసి చెప్పింది, మధ్యలో కార్ ట్రబుల్ అయ్యేసరికి లేట్ అయిందన్నయ్య. ఇట్స్ ఓకే, ఈ విషయం ఆశ్రమంలో ఉన్న అమ్మకి ఫోన్ చేసి చెప్పి
కంగారు పెట్టకండి, నేనే చెప్తాను. సరేనా? అలాగే అన్నయ్య. మోహన్ రా. అయ్యో సారీ, మీరెప్పుడొచ్చారు తాతయ్య? మీ అన్నయ్యకు చెయ్యి ఫ్రాక్చర్ అంటే కంగారుగా వచ్చాను బాబు. తాతయ్య రండి. ఏంటి ముసలోడు అదో టైప్లో చూశాడు? రామస్వామి, గురుమూర్తి, బ్రహ్మం, లేవండి అందరూ. నాకేదో అనుమానంగా ఉంది. మన ఆశ్రమంలోకి ఎవరో వచ్చినట్టున్నారు. అదుగు ఎవరో వచ్చారు, పదండి. నువ్వు ఆశ్రమంలో ఏం చేస్తున్నావు? ఎవరైనా ముందుకొచ్చారా? ఈవిడ పీక కోస్తా, ముందుకు రావద్దు. రే సెక్యూరిటీ, లోపలికి రా. పొరుగు దగ్గరికి రావద్దు. అతన్ని పట్టుకుందాం. అమ్మా, మీకేం కాలేదు కదమ్మా. రే ఆగరా, రే ఆగో. లేదు చిన్నస్వామి, నాకేం కాలేదు. చిన్నస్వామి, ఆ డైరీలు మా వారివి కదా? అవునమ్మా, ఆ డైరీలన్నీ హరిశ్చంద్రరావు గారు రాసినవి. ఈ డైరీలన్నీ ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు? పెద్ద స్వామి గారు ఆ డైరీలన్నీ మీ ఇంటి నుంచి తెప్పించారు. నాకీ విషయం స్వామీజీ చెప్పలేదు. మీరంతా గుళ్ళో ఉన్నప్పుడు స్వామీజీ గారు తీసుకురమ్మంటే మేమే వెళ్ళి తీసుకొచ్చాం. ఆయన రాసిన డైరీలు ఎక్కడున్నాయో మీకెలా తెలుసు? అంతా దేవుడి లీల తల్లి. మరి వచ్చిన దొంగ ఆ డైరీలు ఎందుకు తీసుకున్నాడు? ఆశ్రమంలో ఇంకేమైనా దొంగిలించొచ్చు కదా. అదే మాకు అర్థం కావడం లేదమ్మా. ఆశ్రమంలో వెండి, బంగారు చెంబులు, గాజులు ఇంకా చాలా ఉన్నాయి. అవునా? అవన్నీ వదిలేసి డైరీలు ఎందుకు వెతికాడు మాకు అర్థం కావట్లేదమ్మా.
అయ్యో అయ్యో అయ్యో, టిఫిన్ లేదేంటి? అవును పిన్ని, అన్ని ఖాళీగా ఉన్నాయి. ఉండు చెప్తాను. కావేరి కావేరి, ఏంటి పిన్ని? ఏంటి కావేరి, ఇంకా టిఫిన్ రెడీ చేయలేదా? నాగమ్మ ఇంకా రాలేదు పిన్ని. అయ్యో రామా, నాగమ్మకు ఒంట్లో బాగాలేదని సెలవు పెట్టింది. నిన్నే నీకు చెప్పాను కదా. నాకెప్పుడు చెప్పారు పిన్ని? అంటే ఏంటి, నేను పచ్చి అబద్ధాలు కోరునని నీ ఉద్దేశమా? పిన్ని, మీరు నాకు చెప్పుంటే ఈ పాటికి టిఫిన్ రెడీ చేసి ఉండేదాన్ని కదా. కర్మ కర్మ, ఇంట్లో పనోళ్ళు ఉన్నారో లేదో తెలీదు. నువ్వు ఈ ఇంటి పెద్ద కోడలివి. చిచ్చి కావేరి, పిన్నిని పొద్దున్నే అడిగితే పని మనిషి రాదు, కావేరి టిఫిన్ చేస్తుందని నాతో కూడా చెప్పింది. సత్యమ్మ గారు సారీ, నేనిప్పుడే టిఫిన్ రెడీ చేస్తాను. ఇప్పుడెందుకులే, బయట నుంచి పార్సల్ తెప్పించుకుందాం. అబ్బబ్బా, బయట నుంచి అంటే శుచి శుభ్రత ఉండదు. ఏం తింటాం సత్య? కావేరి చేస్తుందిలే. నేను టిఫిన్ రెడీ చేస్తాను పిన్ని. చూడు కావేరి, ఒక గంటలో పూరి ఉప్మా వడ రెడీ చేసి తీసుకురావాలి. అలాగే పిన్ని. వదినా, ఏంటి డిస్కషన్? అది టిఫిన్. ఏం లేదు నిఖిల్, ఇంట్లో అందరికి టిఫిన్ ఆర్డర్ చేయి. ఓ, టిఫిన్ గురించి డిస్కషనా? సరే సత్య. కావేరి, బావగారికి పాలిచ్చావా? ఇంకా ఇవ్వలేదు సత్యమ్మ. వదిన, ఇప్పుడు అన్నయ్యకి ఎలా ఉంది? బాగుంది, పొద్దున్నే లేచి స్నానం చేసి పేపర్ చదువుకుంటున్నారు. సరే వదిన, నేను టిఫిన్ ఆర్డర్ చేస్తాను, మీరు వెళ్ళి అన్నయ్యని చూసుకోండి. సరే. టిఫిన్ చేసే వంకతో దాని డొక్క చించి ఆరేద్దాం అనుకుంటే వాళ్ళ ఛాన్స్ మిస్ అయింది సత్య. మరిది గారికి వదినంటే పంచప్రాణాలు, వంట చేయనివ్వడు నాకు తెలుసు. అందుకే నేనే ముందుగా ఆర్డర్ ఇవ్వమని చెప్పాను. నాకు అర్థమైంది పిన్ని. మంట తగ్గకుండా ప్లాన్ చేయండి. నా చేతికి దొరకాలి, పిసికి పారేస్తాను. అన్నయ్య, ఆ గొడవ చేసిన వాళ్ళు ఎవరో తెలుసా? వాళ్ళ గురించి ఎందుకు? పోలీస్ కేసు పెడదాం. వదిలే నిఖిల్. సరే అన్నయ్య. ఈ వారం రోజులు ఆఫీస్లో ఏదైనా ఇంపార్టెంట్ డిస్కషన్స్ ఉంటే అవి నువ్వే చూసుకో. అలాగే అన్నయ్య. మోహన్ ఇంటికి పంపించు. అలాగే అన్నయ్య. అన్నయ్య, ఒక్క నిమిషం. డ్రింక్ అలవాటు చేసుకున్నావా? అలవాటు అయిందా? అన్నయ్య, ఈ ఇంట్లో ఎవరు తప్పు చేసినా రెక్టిఫై చేయాల్సింది నువ్వే. అలాంటిది అంటే నిఖిల్, మీ వదినొస్తుంది, నేను తర్వాత మాట్లాడతాను. జ్యూస్ తీసుకోండి. థ్యాంక్స్ వదినా. వదిన, నేను ఆఫీస్కి వెళ్తున్నా. అలాగే నిఖిల్ బాబు. మీరు జ్యూస్ తాగలేదు? నేను బయటికి వెళ్తున్నాను. ఎందుకయ్యా? చాలా అనీసీగా ఉంది, బార్కి వెళ్తాను. డ్రింక్ చేయకపోతే పిచ్చి పట్టేలా ఉంది. డాక్టర్ బయటికి వెళ్ళొద్దని చెప్పారు కదా. కారులో వెళ్ళి కారులో రావడమే కదా, మోహన్ని ఇంటికి పంపించమని చెప్పాను. వద్దయ్యా, నా మాట వినండి. చెప్తే నీకు అర్థం కాదా? ఒక్క నిమిషం ఆగండి. నేను మంది ఇంటికే తెప్పిస్తాను, ఇంట్లో కూర్చుని తాగండి.
మందులోకి ఏం కావాలో చెప్పండి, నేను చేసి పెడతాను. ఇంట్లో తాగితే జీవిత పరమార్థాన్ని తెలుసుకోవాలంటే రామాయణాన్ని చదవాలి. ఈ కాలంలో మన దేశంలో 16 గుణాలు కలిగిన పరిపూర్ణమైన మనిషి ఎవరైనా ఉన్నారా అని నారదుణ్ణి అడిగితే, లేకే ఉన్నారు, 16 గుణాలు కలిగిన పరిపూర్ణమైన మనిషి ఉన్నాడు, ఆయనే శ్రీరామచంద్రమూర్తి అని చెప్పాడు. శ్రీరామచంద్రుడు ధర్మవంతుడు, సత్యసంధుడు, పరాక్రముడు, వీరత్వము, దయ కలిగిన వాడు, అటువంటి పరిపూర్ణ మానవుడు. ధర్మానుష్ఠానం చేసిన రాముని యొక్క పేరు తారకనామమై ఇప్పటికీ రామనామాన్ని అందరూ పలకండి అనేంత గొప్పతనాన్ని సంతరించుకుంది. అసలు జీవితంలో ఏ సందర్భంలో ఎక్కడ ఎలాంటి కొడుకు ఉండాలో, ఎలాంటి మంచి గుణాలు సంతరించుకుని పరిపూర్ణత్వాన్ని చాటాలో తెలియజేస్తుంది రాముని తత్వం. నమస్తే అమ్మగారు. ఏంటి ఫోన్ చేయకుండా వచ్చావు? అమ్మగారు, మీకు ముఖ్యమైన విషయం చెప్దామని వచ్చాను. ఏంటది? అఖిల్ బాబు గారు మీకు చెప్పొద్దని చెప్పారమ్మా, అందుకే ఎవరు మీకు ఫోన్ చేసి చెప్పలేదని నేనే వచ్చి చెప్తున్నాను అమ్మగారు. అఖిల్కి ఎలా ఉంది? చెయ్యి ఫ్రాక్చర్ అయింది, వారం రోజులు రెస్ట్ తీసుకుంటే చాలని డాక్టర్ గారు చెప్పారమ్మగారు. ఇప్పుడు అఖిల్ సార్ ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారు. నేను కంగారు పడి ఇంటికి వస్తానని నాకు చెప్పొద్దని అనుకుని ఉంటాడు. నిజంగా అఖిల్కి ప్రమాదం ఏమీ లేదు కదా మోహన్? ఎలాంటి ప్రమాదం లేదమ్మా, కానీ మీరిప్పుడు ఇంటికి ఫోన్ చేసి అడిగితే నేను చెప్పానని అఖిల్ సార్ నా మీద కోప్పడతారమ్మా. సరే, ఆశ్రమంలో ఇంకా ఎన్ని రోజులుండాలో చిన్నస్వామి ఇంకా చెప్పలేదు. ఈలోపు అఖిల ఆరోగ్యం గురించి నాకు నువ్వు ఫోన్ చేస్తూ ఉండు. అలాగేనమ్మా. ఎవరు? అఖిల్ బాబా? కావేరమ్మ గారు. మేడం నమస్తే. మోహన్, అఖిల్ బాబు గారు మందు ఏ బ్రాండ్ తాగుతారు? అవేవో ఉన్నాయి కదా, బ్రాందీ, విస్కీ, బీరు. మేడం ఇప్పుడు అవన్నీ ఎందుకు? బ్రాందీ, విస్కీ, బీరు అన్నీ ఓ వారం రోజుల పాటు సరిపోయేటట్టు కొనుక్కుని ఇంటికి తీసుకునిరా. వాట్? ముందు అవన్నీ తీసుకుని అర్జెంటుగా రా. మేడం ఇవన్నీ తెమ్మని బాసే చెప్పారా? అవును, మీ బాస్కే కదా. అవును,
మీ బాస్కి, నాకు కాదు. మందు కావాలి, వారికి వెళ్తానని గొడవ చేస్తుంటే నేనే ఫోన్ చేసి నీకు చెప్తున్నాను. అర్థమైందా? అది కాదమ్మగారు, ఇంటికి బ్రాందీ అంటే. మోహన్, చెప్పింది చేస్తావా లేదా? చేస్తాను, కానీ. ఏయ్, ఫోన్ పెట్టే. ఏంటి మోహన్, ఏమైంది? అంటే అమ్మగారు, అది కావేరమ్మగారు. ఏంటి అలా టెన్షన్ పడుతున్నావు? ఏదో బ్రాందీ అంటున్నావు? అబ్బే, చిచ్చిచి, బ్రాందీ కాదమ్మగారు, బంద్ అన్నాను. బంద్? బంద్ ఏంటి అంటే? అంటే ఆఫీస్ బంద్. ఆఫీస్ బంద్ ఏంట్రా? అదే అమ్మగారు, నన్ను ఆఫీస్ బంద్ చేసి ఇంటికొచ్చి బాస్ దగ్గర ఉండమని కావేరమ్మ ఆర్డర్. మంచిదే కదా, కావేరి చెప్పినట్టు నువ్వు ఇంటికి వెళ్ళి అఖిల్కి బోర్ కొట్టకుండా తోడుగా ఉండు. సరే అమ్మగారు. అమ్మో, ఇంటికి బ్రాందీ విస్కీ తీసుకురమ్మని చెప్తున్నారేంటి? నీ ఆరోగ్యం బాగా లేనప్పుడు నువ్విలా నట్టింట్లో తాగటం పద్ధతి కాదు బాబు. ఇలా పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. దయచేసి వెళ్ళండి.